శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఇంటికి తపాలా శాఖ సేవలు అందించాలని నిర్ణయించినట్లు జిల్లా సూపరింటెండెంట్ కాంతారావు ప్రకటించారు. ప్రతి ఇంటికి శాఖ సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా రాజం సబ్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న తపాలా సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తపాలా శాఖ ద్వారా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఉపయోగపడే పథకాలున్నాయని తెలిపారు. ఆడపిల్లల సుకన్య సమృద్ధి యోజన ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ పథకం తల్లిదండ్రులు తమ ఖర్చులకు ఉపయోగపడకుండా కేవలం తన ఆడపిల్లలకి వినియోగపడుతుందని అన్నారు. బీమా పథకాలు, పొదుపు పథకాలు, ఇతర తపాలా పథకాలని ప్రతి ఇంటికి చేరువ చేయాలన్నారు. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజం సబ్ డివిజన్ అధికారి రవికుమార్, సబ్ పోస్ట్ మాస్టర్ రంగారావు, సిబ్బంది పాల్గొన్నారు. పబ్లిక్ షేర్స్ వెళ్తారు, ఓకే, నా డబ్బులు సిస్టమ్ లోకి వెళ్ళి ఎస్పీఎం గారి జేబులోకి వెళ్ళలేదు అనే ధైర్యం ఉంటుంది. తర్వాత పుస్తకాలు వచ్చిన తర్వాత మన పుస్తకాలు ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. ఈ ఎస్ఎస్సి కానీ ఈ ఎంత వస్తుంది, వడ్డీ ఎంత, ఎన్నేళ్ళలోపు జాయిన్ అవ్వాలి, మనం మెచ్యూరిటీ ఇప్పిస్తాం, లోన్ ఇప్పిస్తాం, ఇవన్నీ తెలుసుకోవాలి. తర్వాత కొంచెం మీకు ఓర్పు కూడా ఉండాలి. లోపలైతే పోస్ట్ ఆఫీస్ మీ దగ్గరికి పదిసార్లు జరిగితే మీరు చేసుకోవాలి. ఇప్పుడు అలా లేదు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అసలు చూస్తామలే అంటారు, వదిలిపెట్టాలి, మళ్ళీ వెళ్ళాలి. అట్లా అయితేనే ఇప్పుడు ఈ 100 అకౌంట్లు అయినాయి అంటే అంత తేలిగ్గా అయ్యి ఉండదు. మీరు ఎన్నిసార్లు పరీక్ష చేస్తే అయింది, మన అకౌంట్ కావాలంటే మీరు ఎవరెవరికి ఆడపిల్లలు ఉన్నారో ఎంక్వైరీ చేయాలి. చేసి వాళ్ళని వెళ్ళి అడిగి వాళ్ళకి చెప్పాలి, అడగంగానే ఓపెన్ చేయాలి, వాళ్ళ బెనిఫిట్లు చెప్పాలి, వడ్డీ చెప్పాలి. మిగతా ఎస్బీ అకౌంట్ ఉంది కదా అని చెప్తే మీరు ఏదన్నా ఇల్లు రిపేర్ వస్తుంది, ఇల్లు రిపేర్ వస్తే మీ ఎస్బీ టీడీలన్నీ క్లోజ్ చేసేసి ఇల్లు కట్టేసుకుంటారు. అది ఎస్ఎస్సి అయితే వాళ్ళకి ఇస్తారా, ఇంటి పేరు అది చెప్పాలి. మీ పిల్ల కోసం వేసినవి మీ పిల్లకే చెందుతాయి, మీరు ఎన్ని అసలు గుడ్గోలు పెట్టినా సరే మీకు ఇవ్వం. దానివల్ల ఏంటంటే ఆడపిల్లల్ని కట్నం ఇవ్వలేక కడుపులోనే చంపేసే పరిస్థితి రాకుండా ఉండటం కోసం ఎస్ఎస్సి ఖాతా పెట్టారు. ఇట్లాంటివి చెబితే ఎవరు కట్టరు? తర్వాత వాళ్ళకి ఏదైనా పంట వచ్చిందనుకోండి, అమ్మాయి పేరు కొంత వెళ్తాం, మిగతా ఖర్చులు తర్వాత చూసుకోవచ్చు. అలా అలా చూసుకుంటే ఇప్పుడు చూస్తున్నాను ఒక్కో ఖాతాలో లక్షల లక్షలు ఉన్నాయి పిల్లల పేరు. అది పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ, అది దాన్ని మీరు మీ గ్రామంలో ఏ తండ్రి ఆడపిల్ల పెళ్లి చేయడానికి బాధపడకూడదు. ఆ పెళ్లి టైంలో మీ మాస్టర్ గారి పేరు చెప్పుకోవాలి, ఈ మాస్టర్ గారి వల్ల ఇన్ని లక్షలే గాయగలిగాను, మా అమ్మాయికి మంచి చదువులు తేగలిగాను. డిపార్ట్మెంట్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే పూర్వం కొంచెం ప్రశాంతంగా చేసుకునే పరిస్థితి ఉండేది, ఇప్పుడు అంత ప్రశాంతత అనేది లేదు. ఎలా ఉందంటే పొద్దున్నే మేము బయలుదేరాలంటే మన సెంటర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆయనతో మీటింగ్, తర్వాత రావడం వచ్చింది, తర్వాత ఈ లోపల గూగుల్ మీట్లో సర్కిల్ ఆఫీస్లో మీటింగ్ మన సాయంత్రం ఇలా మేళా. మేము ఏదన్నా పని చెయ్యాలి అనుకుంటే ఎంతో గట్టిగా మేము తలుసుకుని చెయ్యాల్సిందని పట్టుబడితే తప్ప చేయలేకపోతాం. పూర్వం అయితే ఇన్స్పెక్షన్కి వెళ్ళాలంటే ఓకే వదిలిపోయాడు అనుకుంటాం, వెళ్ళాలి అనుకోవటం వెళ్ళాలి, గట్టి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మీకు కూడా ఇదే పరిస్థితి ఎదురుపడుతుంది. ఇప్పుడు మహాలాగిండి అన్నారు, ఆర్పిఎల్ఐ మహాలాగిండి సార్ ఆ రోజు పనిచేశారు, ఇప్పుడు ఎస్ఎస్సి దానికి ఒక వారసత్వాలు ఇట్లా అకౌంట్స్. ఎందుకంటే ఇప్పుడు మనం కంపీట్ చేయవలసి వస్తుంది, బయట ప్రైవేట్ వాళ్ళతో కూడా కంపీట్ చేయాలి అంటే కొంచెం కష్టపడాలి. పూర్వం ఉన్నంత ప్రశాంతంగా చేసుకుందాము అంటే వీలు పడేది కాదు. కాబట్టి మీరందరూ గట్టిగా పూనుకొని ఇవన్నీ చేయాలి. ఈ మధ్య కొంతమందికి ఆర్పిఎల్ఐ పిఎల్ఐ కోర్స్ కూడా ఇచ్చాం. యాక్చువల్గా కష్టపడే వాళ్ళందరికీ కొంచెం ఈ మధ్య
గవర్నమెంట్ నుంచి కోఆపరేషన్ వస్తుంది కాబట్టి కొంచెం మనం ఇంకొంచెం కష్టపడితే ఇంకొంచెం హ్యాపీగా ఉండొచ్చు అలాగా మనలో పిఎల్ఐ కోర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అంతా డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఈడి వాళ్ళైనా డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు ఎవరు వాళ్ళ పోస్ట్ ఉన్నారు